హాయ్ హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్. వచ్చి మీ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటబ్బా వారానికి ఒక వీడియో పెడుతున్నా అనుకుంటున్నారా? కొంచెం బిజీగా ఉంటున్నానండి. సో అలా ఆక్యుపైడ్గా ఉండడం వల్ల బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇదైతే వన్ ఆఫ్ వింటర్ ఈవినింగ్స్ అన్నమాట. సో ఇక్కడ క్యాబేజ్ తీసుకొని తురిమేసి శుభ్రంగా ఈ విధంగా గట్టిగా ఒక పల్చటి పంచ మీద వేసుకుంటాను చూడండి, కండువా వాడింది అన్నమాట. ఓన్లీ ఇలా కూరగాయలు పచ్చడి చేయడానికి, టమాటోలు అల్లం ఆరబెట్టుకోవడానికి అని నేను పక్కన పెట్టుకున్నాను ఇది. సో దాంట్లోనే మంచిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి బరువు పెట్టి ఉంచాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా అందరికీ తెలిసిన మంచూరియా ప్రాసెస్ అని నేను డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. జస్ట్ ఇది చూస్తూ నేను చెప్పే కబుర్లు వింటారని ఇవాళ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. తీసుకోవడం ఇంచుమించు 20 డేస్ అలా అవుతుంది. యాక్చువల్లీ క్యాబేజ్ మంచూరియా చేయడానికి గల కారణం మా నైబర్ క్యాబేజ్ ఉంది, ఏదైనా రెసిపీ చెప్పు అంటే మంచూరియా చేయొచ్చు కదా అన్నాను. అంటే తను కూర అవి కాకుండా ఏదైనా చెప్పమంటే నువ్వు చేస్తావా అంది. హా చేస్తాను అంటే ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలందరికీ పెట్టేసే అందన్నమాట. అందుకని ఇంకా ఒకరోజు ఇలాగా చేస్తున్నాను. బైండింగ్ కోసం పొటాటో, మైదా, కార్న్ఫ్లోర్ నేనైతే రెసిపీ చెప్పను. ఒక్కొక్కళ్ళు దీన్ని ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంత కష్టపడి చేశాక నాకు మాత్రం ఒక బిస్కెట్ అయింది, అది షేర్ చేస్తా. టేస్ట్ వైజ్, కలరు, లుక్ అన్నీ పర్ఫెక్ట్. అసలు నేను టొమాటో సాస్కి కెచప్కి కన్ఫ్యూజ్ అయ్యి ఇంట్లో ఉన్నదాన్ని వేసా, అదేమో స్వీట్ది అనమాట. నాకు ఇప్పటికీ వీడియోలో చెప్పడానికి అది కెచప్ అనాలా సాస్ అనాలా తెలియలేదు, మీరు చెప్పండి. సో దానివల్ల కొంచెం స్వీట్ అనిపించింది వాళ్ళకి. నాకైతే పెద్దగా కారం అవసరం ఉండదు కాబట్టి నాకు పర్ఫెక్ట్గానే అనిపించింది. మొత్తానికైతే వెజ్ మంచూరియా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అండి. ఏమంటారు, చలికాలంలో తినడానికి. అండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఎప్పుడైనా పెట్టచ్చు. నేను ఇలాంటి జంక్ ఫుడ్ని డైలీ పెట్టమని చెప్పట్లేదు. ఏదైనా సరే మితంగా తీసుకుంటే మనకి ఏమీ కాదు. మనం ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ భయపడిపోయి మన పెద్దలు తిన్నప్పుడు ఫుడ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఎంతైనా సర్కిల్ కంప్లీట్ అయ్యేది మళ్ళీ ఆరిజిన్ దగ్గరే కదా. సో నథింగ్ టు వరీ. వాళ్ళేమి టన్ మనం కేజీలు వండడం, వాళ్ళేమి అవి టన్నులు తినరు. మనం చేసే ఒక 40-20 మంచూరియన్ బాల్స్లో మహా అయితే ఒక 6-7 తింటారు అంతే పిల్లలు. సో మొత్తానికైతే వెజ్ మంచూరియా చేసి అందరం కూడా ఎంజాయ్ చేసామన్నమాట ఆ ఈవినింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది కదా నాకు కొంచెం వీడియోస్ ఏం తీయాలో తెలియట్లేదు. డైలీ రొటీన్ ఏం చూపిస్తాను అని పెద్దగా ఇంట్రెస్ట్ రాక పెట్టడం లేదండి. అంతకుమించి ఏం లేదు. ఏదైనా ఒకటి పోస్ట్ చేయాలి అంటే మనకు ఒక మోటివేషన్ ఉండాలి. వ్యూస్, లైక్స్ ఇలాంటివి బేసిక్లీ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒక పర్సన్ పోస్ట్ చేయడానికి. సో నాకైతే నాకు వచ్చే వ్యూస్కి నాకు అసలు పెట్టబుద్ధి అవ్వట్లేదు. నువ్వు పెడితేనే కదా వస్తాయి, అంటే పెట్టిన వాటికి వస్తే కనీసం ఆనందం వస్తుంది కదా అది. సో ఈ క్లిప్పింగ్ వచ్చి లాస్ట్ బుధవారం మార్గశిర లక్ష్మి వారాన్ని మొదటి వారం కోసం గుమ్మానికి దండలు గుచ్చుకుని చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. జెప్టోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. నేను మ్యాక్సిమం నేను ఈ ఇల్లు కొనుక్కుని ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి బయటకు వెళ్ళి తెచ్చుకోవడం అనేది తగ్గిపోయిందండి. జెప్టోని పోషిస్తున్నాను. ఏమాత్రం విశ్వాసం ఉన్నా స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో నాకు వాళ్ళు రుణపడే ఉంటారనమాట. అంతలా వాళ్ళని యూజ్ చేశాను. నాకు మార్నింగ్ 10:00 టు 11:30 డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ఉంటుంది. అదైన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే డే అంతా సరిపోతుంది. ఇంచుమించు క్లాస్ ప్రాక్టీస్ అన్నీ కలిపి ఒక 4 to 6 hours పడుతుంది. అంతసేపు ఏం చేస్తాను ప్రాక్టీస్ అనుకుంటున్నారా? నా ఇన్స్టాగ్రామ్ చూస్తే పోస్ట్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. ఐ క్రియేట్ పోస్ట్స్, ఐ పోస్ట్ దెమ్ ఆన్ ద ఇన్స్టా అండ్ గూగుల్ పేజ్ యాజ్ వెల్. సో తెల్లవారుజామున లేచి గుమ్మానికి ఇలా దండ కట్టి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజకైతే సిద్ధం చేసుకున్నాను.
అండ్ అదే రోజు ఇలా మసాలా దినుసులన్నీ ఎండ కూడా పెట్టాను అనమాట. కొంచెం ఇంట్లో పులావ్ ఏదైనా చేద్దాం, సింగిల్ పాట్ రెసిపీ అంటే గరం మసాలా అయిపోయింది. సో ధనియాలు ఎక్కువ శాతం తీసుకొని మిగతావన్నీ 15-15 grams కొల్చుకుని తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి లాస్ట్ బుధవారం గురువారం వీడియోని ఈ బుధవారం మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని బయట ముగ్గేసుకుని దీపం పెట్టుకుని ఇంట్లో కూడా దీపం పెట్టుకుని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్రం మనసులో చదువుకుని చక్కగా నిండుగా పువ్వులతో అలంకరించుకుని మేము వారానికి ఒక నైవేద్యం చేసుకుంటూ ఉంటాము మార్గశిర మాసంలో. సో మొదటి వారం పులగం పర్వాణం అన్నారు, తినడానికి ఎవరు ఎక్కువ మంది ఇంట్లో లేం కదా అని చెప్పి నేను ఓన్లీ పులగం చేశాను. చూస్తారు కదా మొత్తానికైతే పూజ అంతా చక్కగా 5:36 కల్లా అయిపోతుంది రోజు. 6 to 7 ఏంటంటే లంచ్ కుక్ చేయడం, బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేయడం, ఐ మీన్ కుక్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం, ప్రణవ్యం లేపడం. మార్నింగ్ 4:30 లేస్తే ప్రణవ్యం బస్ ఎక్కించడం 7:45కి. ఇంటికి నెమ్మదిగా ఏమైనా పువ్వులు కోసుకునే పని ఉంటే పువ్వులు కోసుకుని వచ్చేటప్పటికి 8 అవుతుంది. సో 8 to 10 కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటా, ఏమైనా క్లీనింగ్ డస్టింగ్ ఉంటే చేసుకోవడం, బట్టలు ఆరేయడం లాంటివి చేసి ఆ తర్వాత నాకు క్లాస్ ఉంటుంది. క్లాస్ తర్వాత మళ్ళీ 12 to 3 టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను చిన్న లెవెల్లోనే, అంటే 1/2 kg 1/2 kg kg ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేలాగా వీక్లీ 2 days దాని మీద వర్క్ ఉంటుంది. అంటే ఏదో డబ్బులు సంపాదించాలి అనే కాన్సెప్ట్లో కాకుండా నేను టు కీప్ మై సెల్ఫ్ బిజీ నేను ఏదో ఒకటి చేస్తున్నా. నేను ఒకటే పెట్టుకున్న బ్రెయిన్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్, నువ్వు ఏ పని చేసినా అది డిగ్నిఫైడ్గానే ఫీల్ అయ్యి చేయాలి అని చెప్పి. సో గడియారం చూస్తే టైం ఆగిపోయింది. టైం అన్నది ఎప్పుడు ఆగదు, మన బ్యాటరీలే మార్చుకుంటూ ఉండాలన్నమాట. లైఫ్లో కూడా అంతే, ఎక్కడ ఏది ఆగకూడదు, మనం రీఛార్జ్ చేసుకుని సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండడమే అన్నమాట. సో ఏదో అలా కోట్ నోటికి వచ్చింది చెప్ప, కష్టపడి ఇక్కడ ఒక కేక్ రెసిపీ రాసుకుని వెనీలా కేక్ తయారు చేస్తే ఏమైందో చూడండి, ఎక్కడ వేసి కొట్టాలో కూడా తెలియలేదు. అవెన్లో కూడా అవెన్లోనే చేశాను ఇది యాక్చువల్లీ, బేక్ విత్ సివేష్ది రెసిపీ చూసి. నాకు ఎప్పుడు కేక్ చేసినా బాగానే ఉడుకుతుంది, ఉడకకుండా ఏ రోజు లేదు, ఇంత బండరాయిలా ఎప్పుడు అవ్వలేదు. అసలు ఏం చేయాలో తెలియదు, డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి డ్రిల్ చేస్తే కానీ అది విరిగేలా అనిపించలేదు, సుత్తి పెట్టి కొట్టాను, నిజంగా కత్తి దిగలేదు దానిలోకి. ఆన్ ద వే ప్రణవ్యం పిక్ చేసుకుంటూ వస్తుంటే ఫ్రూట్స్ కనిపించాయి మంచిగా, సో ఫ్రూట్స్ తీసుకొని వచ్చి ఇంక ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం, ఆ కేక్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంటే ఎంత బాధ వేసింది తెలుసా. ఐ స్పెంట్ 2 hours నిన్న ఆఫ్టర్నూన్ ట్యూస్డే 2 hours దాని మీద టైం స్పెండ్ చేశానన్నమాట. అండ్ వస్తూ వస్తూ కొంచెం బొగ్గులు తీసుకొచ్చాను, ఈ అయాన్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు అవి యూస్ చేసేసారనమాట, కాలిన బొగ్గులు అవి వాళ్ళు పక్కన పెట్టేసినవి తెచ్చా. మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉంటాడు కదా మా అల్లుడు, వాడికి ధూపం వేయడానికి అని చెప్పి. చూసారా ఎంత బ్యూటిఫుల్ కేక్ ఇలా అయిపోయిందో, నాకు ఎందుకు మిస్ ఫైర్ అయిందో తెలియలేదు. సో ప్రణవ్య స్కూల్ నుంచి రాగానే ఏముంటుంది చెప్పండి, బ్యాగ్ చెక్ చేస్తాను నేను, దాంట్లో టైం టేబుల్ అవి ఉంటాయి. ఇక్కడ ఇలా చూస్తుంటే ఏదో ఉందన్నమాట కంగ్రాచులేషన్స్ అని. అరే ఈరోజు కెమెరా పట్టుకున్నప్పుడే బలి దొరికింది అనుకున్నా, ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు అచీవర్స్ అని చెప్పి. ఏం అచీవ్ చేసిందో నాకు అర్థం కాలేదు. నేను నెక్స్ట్ పేజ్లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అని రాసి పంపించా. అండ్ యాక్చువల్లీ అది నన్ను స్కూల్కి వెళ్తున్నప్పుడేమో రెయినీ అప్పుడు వింటర్ అప్పుడు ఈవినింగ్స్ కోల్డ్గా ఉంటాయి కాబట్టి పకోడీస్ తినాలి ఈవీఎస్ బుక్లో ఉంది అని రాస్తే పకోడీ ఎందుకు కేక్ చేసి పెడతా అని చెప్పి కేక్ని డోక్ చేశాను. అందుకని ఇప్పుడు చచ్చినట్టు అది అడిగినది అడిగినట్టు చేస్తే 2 hours టైం మిగిలేదని నవ్వుకుంటూ ఉన్నాను అనమాట. మైదాపిండి పెరుగు ఉల్లిపాయ కలిపింది ఇష్టం అనమాట. మా ఇంట్లో అది ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ చేస్తా, ట్వైస్ కానీ ఎవరైనా వచ్చింది దాన్ని బట్టి, అందుకే దానికి అది ఎక్కువ ఇష్టం శనగపిండి పకోడీల కంటే.
నేను స్కూల్ నుంచి వచ్చాక దాని నోట్స్లు అన్నీ చెక్ చేస్తాను. ప్రతిరోజు ఏదో ఒక డిక్టేషనో ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టో పెడుతూ ఉంటారనమాట. మత ఎలా పర్ఫామ్ చేసింది అన్నది నేను చూసుకుని దాన్ని బట్టి చదివించాలా అక్కర్లేదా, స్ట్రెస్ చేయాలా అక్కర్లేదా ప్లాన్ చేస్తా. అండ్ చూస్తున్నారు కదా, అప్పుడే నూనెలో తడిసొచ్చిన హీరోయిన్ లాంటి పకోడీలు నాకు అస్సలు. నిన్న పెరుగు ఎక్కువైపోయి నూనె లాగేస్తే యూజువల్లీ ఇవి నూనె లాగవు అనమాట. మొత్తానికైతే ఇది చేసిచ్చా. ఈవినింగ్ ఇంకా పెరుగన్నం పెట్టేశాను డిన్నర్కి. ఇది డాన్స్ క్లాస్ నుంచి వచ్చి 6కి తింది. అరౌండ్ 8 o'clock డిన్నర్ పెట్టేసి మేము ఇంచుమించు 7:30 లోపు తినేస్తాము. మ్యాక్సిమం 9 లోపు పడుకోవడానికే ప్రయత్నిస్తున్నాము టు కీప్ మై సెల్ఫ్ హెల్దీ అండ్ యాక్టివ్ ఫర్ ద నెక్స్ట్ డే. చూస్తున్నారు కదా, ఇలా నడుస్తూ ఉంటుంది డే. అందుకే పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండట్లేదు మీతో షేర్ చేసుకోవడానికి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంకొక వీడియోలో కలుద్దాం. అది ఎప్పుడు పోస్ట్ చేస్తానని నాకు కూడా క్లారిటీ లేదు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.